కరెక్ట్ మావా, కొడితే దాని పెట్టినే కొట్టాలి. అయ్యయ్యో, అరే తాడి పెరిగినట్టు పెరిగావు కానీ నీకు అసలు బ్రెయిన్ పెరగలేదురా. ఓకే, నాగరాజు గారు వేసుకోండి. ఏ టీవీలో రాని ఛానల్స్ అన్ని మన టీవీలో వస్తాయి చూసుకో. నాకు ధూళి ఎక్కువ. ఇంకోసారి ఒళ్ళంత చమత్కరమే. నాకేం తెలుసు, ఎలా ఉంది నా ఐడియా? సూపర్ అంటే సూపర్. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తానరా. ఏ కంగారు పడకు, నేను ఎక్కడ మొదటిసారి, నేను చూడు ఎలా ఉన్నాను. గజ్జ కళ్ళు మన్నదు, గుండె జల్లు మన్నదు. ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. సేమ్ పండు కోతి లెక్కను ఉన్నావురా. నాకు అర్థం కాలేదు సార్, అదే మ్యాజిక్. ఏక హీ జనమ్ మే దే ఖుషియాం, ఏంట్రా బొండలు చూస్తున్నావా? నిజంగా మీరు పదకొండింటికి పండుకుంటున్నారా? లేదు. లేకపోతే నాటకాలు చేసుకుంటా రాత్రి మొత్తం మేల్కొని ఉంటున్నారా? యాక్చువల్లీ తొందరగా పండుకోవాలి, ఎందుకంటే తొందరగా పండుకుంటే పొద్దున తొందరగా లేస్తా. ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను, నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. సో పనుకోండి తొందరగా. ఆపుకోలేకపోతున్నానరా. లేదు ప్రసాద్, చిన్న కామన్ సెన్స్. ఫైర్ బ్యాక్గ్రౌండ్ లో అలా టర్న్ ఇచ్చుకుని జస్ట్ యాక్ట్ చేసే అనుకో. క్లాప్స్. గులాబ్ జాములు గలగలాడిపోయాయి. ఇప్పుడు ఎలా ఉంది? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికి వెళ్ళి చూసుకోవాలి. అబ్బో చాలా ఎమోషన్ అవుతున్నాడు. ఇవాళే మొదటిసారి చీర కట్టాను బాస్. బాగుంది, మీరు మొహం కడుక్కుంటే ఇంకా బాగుంది. చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది. సరే, ఈ అందం అంతా వేస్ట్ అవ్వకూడదని బాస్ కి ఫోన్ చేశాను. ఆనందించారా? ఇక నేను వెళ్ళొచ్చా? వెళ్ళండి, పని చేసుకోండి. వెళ్ళి ఎగ్జాక్ట్లీ దిస్ ఈస్ ద హైట్స్ ఆఫ్ ఎమోషన్.
అది ఎవరో పూరి పిండి అనుకున్నావురా, ఓ పిసికేస్తారో. ఆర్ యు సాటిస్ఫైడ్? ఓకే అన్నయ్య, క్షమించన్నయ్య, నేను చచ్చిపోతాను అన్నయ్య, నాకు బతకడం ఇష్టం లేదు. చెప్తా దేశంలో జనాభా పెరిగిందంటే ఏమనుకున్నాను, నిజమే. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, తేడా అనిపించడం లేదా? నాకేం తేడా కనపట్టలేదే. కొంచెం కూడా చల్లగా లేదు? చల్లగా అంటే ఓ టైపు చల్లగా. షూర్. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అబ్బా, ఇప్పుడు అనండి. అబ్బా, ఏ అనరే, నోరు పడిపోయిందా? అబ్బా, అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంక ఎలా తలెత్తుకుంటా? ఓకే, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా, మేము అలా తప్పులు చేసి పైకి వచ్చిన వాళ్ళమే. పిచ్చళ్ళ గురించి వింటమే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నీకు నువ్వు హీరో అనుకుంటున్నావారా? గాడిద నా కొడుక, గాడిద నా కొడుక. వాళ్ళకి వచ్చిన నీకు వచ్చిన గండు గండు మండుతున్నట్టు ఉంది. వాళ్ళకి వచ్చిన గండుగా వాళ్ళకి వచ్చిన అడకది స్టార్ వాడు నిన్ను ఇంత అవమానపరుస్తూ ఉంటే ఊరుకుంటా ఉంటానా? నువ్వు అను వాళ్ళు కొంతమంది ఏం పెట్టారు, నువ్వు వీడియో కావాలంటారు, వాళ్ళ అభిమానం. ఏంటి బాబా, ఇంకోసారి అన్న. వాళ్ళు కొంతమంది ఏం పెట్టారు, నువ్వు వీడియో కావాలంటారు, వాళ్ళ అభిమానం. నవ్వు ఆపుకుంటున్నావు కదరా గనుక, నాకు అభిమానం ఏంద్రా గాడిద నా కొడుక. అసలు ఏంది, నువ్వు కరాటీ చేస్తున్నావా డ్యాన్స్ చేస్తున్నావా? ఇలాంటి వ్యక్తులపై మీ బిహేవియరల్ అనాలిసిస్ ఏంటి? ఇది ఒక సైకలాజికల్ డిసీజ్, దీన్ని బైపోలార్ ఆండ్రో సిండ్రోమ్ అంట. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే.